గురుబంధువుల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది? గురు బంధువుల్లాగా ఉండాలి. బంధువు అంటే బంధి ఒక బంధం ఉంది, ఒక అటాచ్. గురువుతో సంబంధంకి మన బంధం ఉండాలి, వేరే బంధాలు ఉండకూడదు. ఈ ప్రశ్నకి ఇంకేమన్నా విశేషార్థాలు విపరీతార్థాలు ఏమైనా ఉన్నాయా? నాకు అర్థం కాదు. గురు బంధువుల మీద ఎట్లుండాలో తెలియచుకుంటే నాకు అర్థం కాలేదు. బంధువులాగా ఉండాలి, ఎట్లుండాలి అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ ఎదురయ్యాడు, అతనితో మాట్లాడతాము. నెక్స్ట్ గురు బంధువు ఎదురవుతాడు, అతనితో మనం మాట్లాడతాము. అంటే మన మన రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి వాళ్ళతో? మన గురు బంధువు కలిసినప్పుడు ఈ గురు బంధువు అనేటువంటి వాడు మనకు గురువు పట్ల ఉండేటువంటి ప్రేమను టికెట్ చేసేవాళ్ళకి ఉండేటువంటి గురువు బంధువు పట్ల ప్రేమ కాదు, గురువు పట్ల ప్రేమ వ్యక్తం లేదు. దానికి ఈ హ్యాపెన్స్ టికెట్ టికెట్. అందుకని ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. ఆకలి ఉండి బాగా తిండి కావాలనుకునేటప్పుడు హోటల్ మీద మనకు ఉండేటువంటి ఇష్టం లాగా, ఆ హోటల్ ఇష్టం కాదు మనకు, ఆ హోటల్కి పోతే తిండి దొరుకుతుందని. గురు బంధువు కనిపిస్తే నీ గురువు గురించి మాట్లాడుకోవచ్చు, నీ ప్రేమను వ్యక్తం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నేను అడిగిన ప్రశ్న అంటే అన్ని సందర్భాల్లో గురువు గురించి మాట్లాడుకునే అవకాశం రాకపోవచ్చు. రాకపోయినా చైతన్యస్థితుందిగా మనకు సాధారణత ఉంటుందిగా. నేను ఇద్దరం కూడాను మనకు బంధం అక్కడ అనే విషయం.